అందరికి నమస్కారం. నా పేరు రాహుల్, ప్రైస్ గార్డ్కి స్వాగతం. ఈరోజు నేను లెనోవో K5 నోట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను లెనోవో K5 నోట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ మొబైల్ ఆగస్టు 3, 2016 ఫ్లిప్కార్ట్లో విడుదలయ్యింది. దీని ధర కేవలం 11,999 రూపాయలు మాత్రమే. దీని ఫీచర్స్ని మనం చూసినట్లయితే ఇది 5.5 HD డిస్ప్లే మరియు డాల్బీ యాట్మస్ ఫీచర్స్తో వచ్చింది. మరియు ఇతర వివరాలు చూసినట్లయితే దీని ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్, ఎక్స్పాండబుల్ మెమరీ, కెమెరా మరియు బ్యాటరీ బాక్స్ పైన చూడవచ్చు. ఇప్పుడు నేను దీని బాక్స్ని తెరవబోతున్నాను. ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో అందుబాటులో ఉంది. అవేమనగా సిల్వర్, గోల్డ్ మరియు గ్రే కలర్స్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బాక్స్లో గ్రే కలర్ మొబైల్ ఉంది. ఈ మొబైల్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. దీని బయట వైపున అల్యూమినియంతో డిజైన్ చేశారు మరియు తక్కువ బరువు కూడా ఉంది దీనిది. దీని వెనుక వైపు ఉన్న 13 MP కెమెరాతో వచ్చింది మరియు ముందు వైపు 8 MP కెమెరాతో ఉన్నది. ఇప్పుడు దీని బిల్డ్ అండ్ డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం. దీని బాడీ చూసినట్లయితే ఇది ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉంది. దీని కుడి వైపున చూసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అలాగే కింది వైపున చూసినట్లయితే ఇక్కడ మైక్రో USB పోర్ట్స్ మరియు మైక్రోఫోన్స్ కలిగి ఉన్నది. ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉన్నాయి మరియు దీని పై భాగంలో 3.5 ఆడియో జాక్ ఉన్నది. దీని ముందు భాగంలో చూసినట్లయితే ఇక్కడ 3 సెన్సార్ కీస్ ఉన్నాయి మరియు 8 MP కెమెరా కలిగి ఉన్నది. ఈ ఫోన్ 5.5 inch LED డిస్ప్లేతో వచ్చింది. ఇక రైట్ సైడ్లో చూసినట్లయితే దీని బటన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇతర ఫోన్లకి లెఫ్ట్ సైడ్లో బటన్స్ ఉంటాయి, కానీ ఈ మొబైల్కి మాత్రం అన్ని బటన్స్ రైట్ సైడ్లో ఉన్నాయి. మీరు గమనించినట్లయితే బ్యాటరీని మొబైల్ నుండి రిమూవ్ చేయడం కుదరదు. ఇక్కడ దీని సిమ్ స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ మనము 2 సిమ్ స్లాట్స్ అన్న వేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ ఇంకొక నానో సిమ్ వేసుకోవచ్చు. ఇంకా మెమరీ కార్డ్ స్లాట్స్ కూడా అందులోనే కనిపిస్తుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఇందులో ఆండ్రాయిడ్ మార్ష్ మహాలో V6 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది మరియు ఇది ప్యూర్ యూజర్ ఇంటర్ఫేస్ కలిగిన ఫోన్. అలాగే దీని ప్రాసెసర్ని చూసినట్లయితే ఇది ఆక్టాకోర్ 1.8 GHz కార్టెక్స్ CPU కలదు. ఇందులో 2 సిమ్ స్లాట్స్ వేసుకోవచ్చు. అవి 4G, 3G మరియు 2G నెట్వర్క్స్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే 13 MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది మరియు 8 MP ఫ్రంట్ కెమెరాతో ఉన్నది. ఇక్కడ ఇది CMOS సెన్సార్ ఫీచర్స్ మరియు ఆటో ఫేస్ డిటెక్షన్ ఫీచర్స్తో కూడి ఉన్నది. అలాగే దీని మెమరీ విషయానికి వస్తే ఇది 3GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ మెమరీ కలిగి ఉన్నది. ఇంకా ఇది 128GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా దీని బ్యాటరీని చూసినట్లయితే ఇది 3500 mAh కెపాసిటీతో ఉంది. ఇందులో FM రేడియో, బ్లూటూత్ మరియు GPRS కూడా ఉంది. ఇందులో సపరేట్ DAC ఉంది. ఇది మనకు మంచి ఆడియో వినడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ టైం ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఫోన్ని ఆన్ చేశాను. దీని యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. అలాగే దీని డిస్ప్లేని చూసినట్లయితే ఇది చాలా బ్రైట్గా ఉంది. దీన్ని మనం కస్టమ్ మోడ్కి కూడా కాన్ఫిగ్యూర్ చేసుకోవచ్చు. అలాగే దీని డిస్ప్లేని చూసినట్లయితే ఇది చాలామంది జనాలకు నచ్చుతుందన్న అభిప్రాయం. ఇప్పుడు నేను ఫోన్ స్పెసిఫికేషన్స్ని చెక్ చేస్తాను. దీన్ని 13 MP కెమెరాతో చాలా క్లియర్ పిక్చర్స్ తీయవచ్చు. ఇప్పుడు నేను దీని కెమెరాని ఓపెన్ చేస్తున్నాను. దీని ఫోకస్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఉంది. దీని క్లారిటీ కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. అలాగే వీడియోస్ని కూడా షూట్ చేసుకోవచ్చు. దీని ఫ్రంట్ కెమెరాని చూసినట్లయితే ఇది 8 MP, చాలా క్లియర్గా ఉంది. దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో మెమరీ స్పేస్ చాలా ఉంది. మనము చాలా ఫొటోస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్యాలరీని ఓపెన్ చేస్తున్నాను, కానీ మొబైల్లో ఏమాత్రం ల్యాగింగ్ ప్రాబ్లం ఏమీ లేవు. ఇందులో నేను హై ఎండ్ గేమ్ ఆడుతున్నాను, కానీ ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ లేవు. ఈ ఫోన్ గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా సరదాని కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ గేమ్స్ ఆడేటప్పుడు దీని బ్యాటరీ కొంచెం హీట్ అవుతుంది. అలాగే మనం నార్మల్గా ఫోన్ యూజ్ చేసేటప్పుడు ర్యామ్ చాలా మట్టుకు ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు దీని బ్రౌజింగ్ స్పీడ్ ఎలా ఉందో చూసాం. అందుకోసం నేను ఇందులో రిలయన్స్ జియో సిమ్ వాడుతున్నాను. ఇది 2 4G నెట్వర్క్స్ని సపోర్ట్ చేస్తుంది. మనం చూసినట్లయితే దీని ఇంటర్నెట్తో ఫోన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదని మనం చెప్పుకోవచ్చు. లెనోవోలో చెప్పుకోదగిన విషయం ఏమంటే ఇందులో డ్యువల్ స్పీకర్స్ ఉంటాయి. దీని ఆడియో ఇంకా వీడియో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియోని ప్లే చేస్తున్నాను. ఇంకా దీన్ని మ్యాక్సిమం సౌండ్లో పెట్టాను. మనం ఈ మీటర్ ద్వారా చూసినట్లయితే దీని వాయిస్ చాలా బాగా వస్తుంది. దీని బ్యాటరీ 3000 mAh ఉంది, కానీ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదు. దీని ఛార్జింగ్ని చూసినట్లయితే ఈ ఫోన్ 1 hour 40 minutes పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ఇది ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లో వస్తుంది.
ఇక ఈ ఫోన్ 1 గంట 40 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఫీచర్స్ చూస్తే ఈ ఫోన్ చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా దీని డీటెయిల్డ్ రివ్యూ చూడాలనుకుంటే ప్రైజ్గా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్తో మేము మీ ముందుంటాం. ఇంకా ఈ మొబైల్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ధన్యవాదములు.